రైతన్నలందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము ఉల్లిపంట సాగు విధానము అందులో చేపట్టవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి పూర్తిగా తెలుసుకుందాం సాధారణంగా ఉల్లిపంటను సంవత్సరంలోని మూడు కాలాల పాటు అనగా ఖరీఫ్ రబీ వేసవి పంటలుగా సాగు చేస్తున్నారు అయితే ఖరీఫ్లో మనం చూసుకున్నట్లయితే జూన్ జూలై మాసాల్లో అలాగే రబీలో నవంబర్ డిసెంబర్ మాసాల్లో వేసవి పంటగా జనవరి ఫిబ్రవరి మాసాల్లో సాగు చేసుకోవచ్చు కానీ రబీలో పండించే ఉల్లి పంటకి మంచి నాణ్యతతో పాటు అధిక దిగుబడి రావడం వల్ల రైతన్నలు ఉల్లిపంటని రబీ పంటగా సాగు చేసుకున్నప్పుడే మంచి దిగుబడులు పొందవచ్చు ఉల్లి సాగుకి ఎలాంటి నేలలు అనుకూలమైనవి ఇప్పుడు మనం తెలుసుకుందాం నీరు నిల్వని సారవంతమైన మెరక నేలలు అనుకూలంగా ఉంటాయి అలాగే చౌడు భూములు ఉప్పు నేలలు శారత్వం కలిగిన నీరు నిలిసే పొలాలు అనుకూలంగా ఉండవు ఉల్లి సాగుకి అనుకూలమైన రకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎరుపు రకాలైన నికేతన్ అగ్రిఫౌండ్ లైట్ రెడ్ భీమా శక్తి అర్కా ప్రగతి వంటి రకాలతో పాటు తెలుపు రకాలైన భీమా శ్వేత అగ్రిఫౌండ్ వైట్ పూసా వైట్ రౌండ్ వంటి రకాలని సావుకి అనుకూలంగా ఉంటాయి విత్తనం మోతాదని మనం చూసుకున్నట్లయితే ఎకరాకి మూడు నుంచి నాలుగు కిలోల విత్తనము సరిపోతుంది నారు పోసే ముందు ఒక కిలో విత్తనానికి ఎనిమిది గ్రాముల ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి లేదా కిలో విత్తనానికి మూడు గ్రాముల తైరం లేదా క్యాప్టాన్ని పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి నార్మడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రధాన పొలంలో ఎత్తైన ప్రదేశంలో మూడు మీటర్ల పొడవు నూట ఇరవై సెంటీమీటర్ల వెడల్పు కలిగిన ఎత్తైన నారుమలని తయారు చేసుకోవాలి బెడ్కి బెడ్కి మధ్య ఒక అడుగు దూరం ఉండడం వల్ల సస్యరక్షణ చర్యలకి అనుకూలంగా ఉంటుంది నారుమణిలోని మలిచిన మొక్కలకి నారుకులు తెగులు సోకకుండా ప్రతి పది రోజులకు ఒకసారి కాఫరాక్సిక్లోరైడ్ అనే మందుని మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి కనుక మనం పిచ్చికారు చేసుకున్నట్లయితే నార్మడిలో వచ్చే నారుకొలు తెగుల్ని రాకుండా చూసుకోవచ్చు అలాగే నారు పెరుగుదల దశలో రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉన్నందున ఎకరా నార్మడికి కార్బోఫిరన్ త్రిజే గులికల్ని నార్మలలో చల్లి నీరు పెట్టాలి ఎరువుల యాజమాన్యం మనం చూసుకున్నట్లయితే ఆఖరి దుక్కిలో పది టన్నుల పశువుల ఎరువుతో పాటు నలభై కిలోల నత్రజని ముప్పై రెండు కిలోల భాస్వరము పన్నెండు కిలోల పొటాషలను ఇచ్చే ఎరువులను వేసుకోవాలి పంట నాటిన ముప్పై రోజుల తర్వాత నలభై కిలోల నత్రజని పన్నెండు కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులని పొలంలో రెండు దఫాగా వేసుకుంటే గడ్డ బాగా ఊరుతుంది అలాగే నరుమని నుండి నారుని నలభై ఐదు రోజుల నుండి యాభై రోజుల తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి నారుని నాటే ముందు ఒక శాతం బోర్డాక్స్ మిశ్రమంలో ముంచి నాటుకోవడం ద్వారా భూమి నుంచి ఆశించే నారుకులు తెగులు మొక్కలకి రాకుండా చూసుకోవచ్చు ఉల్లినారుని సాధారణంగా రెండు పద్ధతుల ద్వారా నాటుకోవచ్చు మొదటగా బోదెలు సాళ్ల పద్ధతి రెండవది ఎత్తైన బెడ్ల పద్ధతి బోదెలు సాళ్ల పద్ధతి కనుక మనం చూసుకున్నట్లయితే బోదెలకు రెండు వైపులా ఉల్లినారుని నాటుకొని మొక్కకి మొక్కకి మధ్య ముప్పై సెంటీమీటర్లు దూరం ఉండేలా చూసుకోవాలి అలాగే ఎత్తైన బెడ్ల పద్ధతిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పద్ధతిలో నూట ఇరవై సెంటీమీటర్ల వెడల్పు పదిహేను సెంటీమీటర్ల ఎత్తు కలిగిన బెడ్లను తయారు చేసుకోవాలి వరుసకి వరుసకి మధ్య ముప్పై సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య పదిహేను సెంటీమీటర్లు ఉండే విధంగా నారుని నాటుకోవాలి ఉల్లి పంటలు కలుపు యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే నారు నాటే ముందు ఎకరా పొలానికి క్లోరారిన్ నలభై ఐదు శాతం అనే మందును ఎకరాకి ఒక లీటర్ చొప్పున లేదా పెండిమితాలిన్ ముప్పై పర్సెంట్ అనే మందుని ఎకరాకి ఒకటి పాయింట్ మూడు లీటర్ల నుండి ఒకటి పాయింట్ ఆరు లీటర్ల వరకు లేదా ఆక్సిఫ్లోరోఫిన్ ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం అనే రెండు వందల మిల్లీటర్ల మందుని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి కనుక మనం పిచ్చికారు చేసుకొని భూమిలో ఒక లేదునుకున్నట్లయితే కలుపు రాకుండా చూసుకోవచ్చు ఈ మందుల్లో ఏదైనా ఒక మందునే మాత్రమే పిచ్చికారు చేయాలి లేదా పంట నాటిన రెండు నుంచి మూడు రోజుల్లో తేమ ఉన్నప్పుడు ఎకరాకి ఆక్సిఫ్లోరోఫిన్ ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం అనే రెండు వందల మిల్లీ లీటర్ల మందుని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి కనుక మనం పిచ్చికారు చేసుకున్నట్లయితే ఉల్లి పంటలో కలుపు రాకుండా చూసుకోవచ్చు నాటిన ముప్పై నుంచి నలభై రోజుల మధ్య పొలంలో కలుపు తీసి మట్టిని మొక్కల మీదకి ఎగదోయాలి దీనివల్ల ఉల్లిగడ్డ బాగా ఊరుతుంది ఉల్లిగడ్డ నాణ్యత పెరగడానికి నలభై ఐదు రోజులకు ఒకసారి మరియు అరవై రోజులకు ఒకసారి త్రిబుల్ నైన్టీన్ మనకు మార్కెట్లో పాలిఫిడ్గా దొరుకుతుంది అనే మందుని ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి లేదా ఫార్ములా సిక్స్ అనే మందుని ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి కనుక మనం పిచికారు చేసుకున్నట్లయితే ఉల్లిగడ్డ నాణ్యత పెరగడానికి ఉపయోగపడుతుంది ఉల్లిపంటలో నీటి యాజమాన్యం కనుక మనం చూసుకున్నట్లయితే నాటిన అరవై రోజుల వరకు ప్రతి పన్నెండు నుంచి పదిహేను రోజులకు ఒకసారి నీటి నీటితరులు ఇవ్వాలి గడ్డ ఊరే దశలో ప్రతి ఆరు నుంచి ఏడు రోజులకు ఒకసారి నీటి నీటితరలు ఇవ్వాలి కోతకు పదిహేను రోజుల ముందు నీటి నీటితరులను ఇవ్వడం ఆపివేయాలి ఉల్లిపంటలో ముఖ్యంగా వచ్చే చీడపిల్లిని కనుక మనం చూసుకున్నట్లయితే ముందుగా తామర పురుగులు ఈ తామర పురుగులు ఆకులు అడుగుబాగాన చేరి రసాన్ని పిలిచివేయడం వల్ల ఆకులపైన తెల్లని మచ్చలు ఏర్పడతాయి దాంతోపాటుగా ఆకులపై కాడలపై ఊద రంగు మచ్చలు కూడా ఏర్పడతాయి వీటి నివారణకి డైమితోయేట్ అనే మందుని రెండు మిల్లీ ఒక లీటర్ నీటికి లేదా విప్రోనీళ్ళు అనే మందుని రెండు మిల్లీ ఒక లీటర్ నీటికి కనుక పది రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు కనుక పిచ్చికర చేసుకున్నట్లయితే ఉల్లి పంటలు వచ్చే తామర పురుగులని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే పంటలు వచ్చే తినే పచ్చ పురుగు నివారణకి ఫ్రొఫెనోఫాస్ అనే మందుని రెండు మిల్లీ ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచ్చికర చేసుకోవాలి ఉల్లిలో వచ్చే ముఖ్యమైన తెగులు మనం చూసుకున్నట్లయితే ఉల్లిలో ఆకుమచ్చ తెగులు ముఖ్యమైనది ఈ ఆకుమచ్చ తెగులు వచ్చినప్పుడు ఆకులపై ఉదరంగ మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి వాతావరణంలో తేమ ఎక్కువైనప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది దీని నివారణకి మ్యాంకోజెబ్ అనే మందుని మూడు గ్రాములు ఒక లీటర్ ఇంటికి లేదా క్లోరోథలోని అనే మందుని రెండు పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ ఇంటికి కనుక కలిపి మనం పిచ్చుకారు చేసుకున్నట్లయితే ఈ ఉల్లి పంటలో వచ్చే ఆకుమచ్చ తెగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఉల్లిపేరులు యావశాతం ఆకులు నేలపై వాలినప్పుడు కోతకు వచ్చిందని గుర్తించి ఈ ఉల్లిగడ్డలను తవ్వి తీసివేయాలి గడ్డలను పీకిన తర్వాత దానికి రెండు నుంచి ఐదు సెంటీమీటర్ల కాడ ఉంచి ఆకులను కత్తిరించాలి దీని ద్వారా కాడలోని గాఢత గడ్డలోకి చేరుతుంది ఇలా తీసిన గడ్డల్ని పొలంలో ఒక వరుసలో మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఉంచి దాని తర్వాత పదిహేను రోజుల వరకు నీడలో నిల్వ చేయడం ద్వారా ఈ ఉల్లిలో వచ్చే నష్టాన్ని నివారించుకోవచ్చు అలాగే రైతన్నలు తాము వేసే ఉల్లి పంటలో మంచి సస్యరక్షణ చర్యలు చే చేపట్టి సమగ్ర యాజమాన్యవదాలు పాటించినట్లయితే ఖరీఫ్లో ఎకరాకి ఎనభై నుంచి వంద క్వింటాల దిగుబడి అలాగే రబీలో కనుక మనం చూసుకున్నట్లయితే నూట ఇరవై నుంచి నూట నలభై క్వింటాల దిగుబడి పొందవచ్చు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ